యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, కలియుగంలో ఉండేటటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ విషయాల్ని మనకి ప్రధానంగా భాగవతం చెప్పింది. మహాభారతంలో ఆరణ్య పర్వంలో ధర్మరాజు గారిని కలుసుకొని అక్షహృదయాన్ని ఉపదేశం చేసేటటువంటి సమయంలో బృహదశ్వడు అనబడేటటువంటి మహర్షి కలియుగ లక్షణాలని కలియుగం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాల్ని బోధ చేశాడు. ద్వాపరయుగం పూర్తయి కలియుగం ప్రారంభమైంది. పరీక్షిణ్ మహారాజు గారు ధర్మరాజు గారి యొక్క మనవడు, పట్టాభిషేకం చేసుకుని రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. కురుజంగాల దేశము అనబడేటటువంటి ప్రాంతంలో కలిపురుషుడు ప్రవేశించాడు అని వార్త వచ్చింది. కలిపురుషుడు ప్రవేశిస్తే ధర్మము నశించిపోయి లోకమంతటా అధర్మము ప్రబలిపోతుంది. ధర్మము అంటే ఏది వేదము చేత చెప్పబడిందో అది మాత్రమే ధర్మము. ధర్మము ఇది అని చెప్పడానికి అధికారము ఎవ్వరికీ లేదు లోకంలో. ఇది ధర్మము అని చెప్పాలంటే దానికి అధికారమున్నది వేదమొక్కటే. ధర్మమును చెప్పడానికి అధికారం ఎవరు? కేవలము వేదమొక్కటే. వేదమునకు వినా ధర్మము ఇది అని చెప్పేటటువంటి అధికారము ఎవ్వరికీ లేదు. ఆ ధర్మం ముందు తెలుసుకోవాలి. అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ వేదోనిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు.